हाई हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल ज्योति डायरीज एला उन्नारू एं चेस्तुन्नारू ना तो कमेंट सेक्शन लो शेयर चेसुकोंडी मन वीडियो ने फर्स्ट टाइम एवरैना चूस्तुन्नट्लयिते लाइक चेयंडी फ्रेंड्स एंड फैमिलीज़ की शेयर चेयंडी अलागे सब्सक्राइब चेसुकोवडम मर्चिपोवद्दु ई रोज़ वीडियो एंटी अनंटे कार्तिक मासम स्टार्ट अयिपोयिंदी सो डिवोशनल वाइब्स बागा उन्नायी अलागे गुळ्ळल्लो गानी इंट्लो गानी पूजलु अनेवि एक्कुवगा चेस्तू उंटाम कदा मार्निंग ईवनिंग रेंडु पूटला चेस्तू उंटाम मरि पूजल्लो मुख्यंगा कावाल्सिन पूलु रोजू बयटिकेल्लि तेच्चुकोवाली अनंटे अंदर की साध्यमये पनी कादु वारा मार्केट को वेली तेच्चुकुंटे अभी एला निल्व चेसुकोवाली अनेदी चाला मंदिकी तेलियदु सो इदी अंदर की यूज अवुतुंदी अन्न उद्देशंतो नेनु पूलनी ओक 20 रोजुल वरकु एला स्टोर चेसुकुंटानु अनेदी ई वीडियोलो चूपिस्तुन्नानु मरि वीडियोलोकि वेल्लिपोदाम आलस्यं चेयकुंडा मुंदुगा अयिते नेनु मार्केट नुंचि ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక 1/2 కేజీ గులాబీ పూలు అలాగే 1/2 కేజీ చామంతులు వీటితో పాటుగా గులాబీలు ఒక 20 రూపాయస్ అన్నారు ఒక చిన్న కవరు ఇవి తెచ్చుకున్నాను అన్నమాట ఈ రెడ్ గులాబీల్లోనే నాటు గులాబీలు ఉన్నాయి కదా వీటిల్లోనే వైట్ వి కూడా గులాబీ పూలు వచ్చేని అన్నమాట వీటన్నిటిని తెచ్చుకున్నాను మరి ముందుగా వీటిని ఎలా చేయాలి అంటే ఒక ఫ్యాన్ కింద మన ఒక కాటన్ క్లాత్ తీసుకొని అది వెడల్పుగా పరుచుకొని ఈ పూలన్నీ కూడా ఆరబెట్టుకోవాలి ఒక 15 మినిట్స్ నుంచి 1/2 అవర్ వరకు ఆరబెట్టుకోవాలి వాటి మెయిన్ ఉన్న తడంతా కూడా పోవాలి ఇప్పుడు మనకి పూలనేవి మనకి ఫ్రెష్ గా కనిపించడం కోసం మార్కెట్ లో అయినా గానీ బండి మీద అమ్మే వాళ్ళైనా గానీ పైన వాటర్ ని స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు సో ఆ తడితోనే మనం తీసుకొచ్చిన వెంటనే ఆ కవర్ తో ఫ్రిజ్ లో పెట్టేస్తే ఫంగస్ అనేది ఏర్పడి మొత్తం పూలన్నీ కూడా చెమ్మ చెమ్మగా ఉండి పాడైపోతూ ఉంటాయి ఇక్కడ నేను చామంతి పూలు జరుపుతుంటేనే తడ అనేది చేతికి తెలుస్తుంది సో అందుకని ఆ తడ అనేది పూర్తిగా ఆరిపోయేంత వరకు ఈ విధంగా ఆరబెట్టుకోవాలి ఇది ఒక 1/2 అవర్ టైం అయితే పట్టింది నాకు ఆ తర్వాత ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక న్యూస్ పేపర్ గాని టిష్యూ పేపర్ గాని తీసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో అంటే ఎయిర్ టైట్ గా ఉండే ఒక ప్లాస్టిక్ డబ్బాలో అడుగుని ఇలా ఒక న్యూస్ పేపర్ గాని లేకపోతే టిష్యూ పేపర్ అయినా పర్వాలేదు ఇలా స్ప్రెడ్ చేసుకొని పూలల్లో ఫ్రెష్ గా ఉన్నవి అంటే కొన్ని పూలు వచ్చేసి మనకి అన్ని కలిపేసి వేస్తారు కాబట్టి మనకి అడుగున పూలు అనేవి చెమ్మక గాని లేకపోతే కొన్ని పూలు నిల్వ ఉన్నవి కలుపుతారు మంచివి కలుపుతూ ఉంటారు కాబట్టి అడుగున కొంచెం కలర్ చేంజింగ్ గా కనిపిస్తూ ఉంటుంది గులాబీ పూల్లో అయితే నాకు పెద్దగా ఏమీ తేడా రాలేదు గాని చామంతి పూలల్లో మాత్రం బాగా తెలిసింది నేను మీకు ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి చామంతి పూల్లో ఎనకాల చూసారా ఈ విధంగా ఉన్న పూలని సెపరేట్ చేసుకోవాలి సెపరేట్ చేసుకొని ఫ్రెష్ గా కనిపిస్తున్న పూలని మాత్రమే వాడాలి బాగా పాడైపోతే మనం ఎలాగూ దేవుడికి పెట్టం కదా ఇలా కొద్దిగా పాడైతే వాటిని తీసి పక్కన పెట్టేసేసుకో ఫ్రెష్ గా ఉన్న పూలని ఒక బాక్స్ లోకి తీసేసుకుంటున్నాను గులాబీ పూలన్నీ కలిపి ఒక బాక్స్ లోకి తీసుకున్నాను అలాగే చామంతులు ఒక బాక్స్ లోకి ఈ నాటు గులాబీలు వచ్చేసి నేను నాటు గులాబీల్ని దేవుడికి ఎక్కువగా పెట్టాను వాటిని ఎలా చేస్తాను అనేది కమింగ్ వీడియోస్ లో కూడా చూపిస్తాను ఎలా యూస్ చేస్తాను అనేది ఇప్పుడు గులాబీ పూలల్లో ఆ బాక్స్ నిండిపోయింది సో ఇంకొక బాక్స్ లోకి నేను స్టోర్ చేసుకుంటున్నాను ఎయిర్ టైట్ గా ఉన్న బాక్స్ లోకి క్లోజ్ చేసి మనం ఫ్రిజ్ లో పెట్టేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు తెచ్చుకున్న పూలు వచ్చేసి 20 రోజులకి నిల్వ చేయాలి అనుకున్నాను నేను కూడా ఇంతకు ముందు చేసిన పొరపాటు ఏంటంటే నార్మల్ గా పూలు తెచ్చిన వెంటనే కవర్ లోనే టై చేసి వాటిని ఫ్రిజ్ లో పెట్టేసేదాన్ని అవి ఒక 2-3 డేస్ వరకు బానే ఉండేవి గాని తర్వాత పాడైపోయేవి సో ఇప్పుడైతే గులాబీ పూలను చూపిస్తున్నాను కదా కొన్నేమో ఇంకొక బాక్స్ లోకి కూడా తీసేసుకున్నాను ఇప్పుడు మనం ఏవైతే చామంతి పూల్ని వెనకాల కొంచెం డ్యామేజింగ్ గా అనిపిచినియో ఆ పూలని ఏం చేస్తానంటే కొన్ని రేకులు ఉంటాయి కదా మనకి ఇంతకు ముందు నేను చూపించాను కదా చామంతి పూలకి వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నవి వాటి రేకుల్ని తీసేస్తాను పాడైపోయిన రేకుల్ని తీసేసి ఆ పూలని అంటే ఆల్రెడీ సగం పాడైపోయిన పూలని అడుగున ఆ రేకులు తీసేసి మిగిలిన పూలని ఒక కవర్లో స్టోర్ చేసుకుంటాను నేను మీకు చూపిస్తాను ఇప్పుడు కవర్లో ఎలా స్టోర్ చేసుకుంటానని అనేది అలాగే ఇక్కడ గులాబీ పూలు కూడా చూసారా అడుగున కొద్దిగిపోయింది కదా దాన్ని కూడా తీసేసుకుంటున్నాను ఇలా ఒక కవర్లో ఈ పూలన్నీ కూడా కలెక్ట్ చేసుకొని పైన ఒక న్యూస్ పేపర్తో కవర్ చేసుకోవాలి అలా కవర్ చేసుకుంటే మనకి ఇవొచ్చేసి ఒక 2-3 డేస్ వరకు స్టోర్ అవుతాయి ముందుగా ఈ పూలన్నీ నేను దేవుడికి వాడేస్తూ ఉంటాను ఎందుకంటే అడుగున పాడైపోయిన తీసేసాము ఆ రేకులు సో ఈ పూలని దేవుడికి వాడేస్తూ ఉంటాను అన్నమాట ఇవన్నీ కూడా కవర్లో ఉన్నవన్నీ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు నేను బాక్సుల్లోంచి తీసి వాడుతూ ఉంటాను ఇంతకు ముందు చెప్పినట్టుగానే నాటు గులాబీల్ని ఎలా యూస్ చేస్తాను అనేది నేను మీకు కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఇప్పుడైతే పూలు వచ్చేసి ఈ విధంగా నేను స్టోర్ చేసుకుంటున్నాను ఈ విధంగా మీరు కూడా పూలు స్టోర్ చేస్తే ఖచ్చితంగా 20 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి చాలా చాలా ఫ్రెష్ గా ఉంటాయి ఈ విధంగా నేను పూలన్నీ కూడా ఒక కవర్ లోకి తీసేసుకున్నాను కదా వీటిపైన ఒక న్యూస్ పేపర్ తో కవర్ చేసేస్తున్నాను న్యూస్ పేపర్ ఎందుకు కవర్ చేస్తున్నాను అంటే
పూలల్లో మనకు తెలియకుండా ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఒక తేమ అనేది వస్తుంది. ఆ తేమ ఫామ్ అయినప్పుడు మళ్ళీ ఫంగస్ అనేది ఏర్పడి పూలన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. అందుకని ఇలా న్యూస్ పేపర్ పెట్టడం వల్ల మనకి పూలల్లో ఏదైతే తేమ ఉంటుందో అదంతా కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అందువల్ల మనకి పూలు అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట. నేనైతే రెగ్యులర్ గా ఇలానే ఈ పద్ధతే ఫాలో అవుతున్నాను, మీరు కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా పూలు మనకి 20 డేస్ వరకు పాడవకుండా ఉంటాయి. మరి ఈ మిగిలిన రేకులు వచ్చేసి ఈశాన్యం మూల ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసి పెడుతూ ఉంటాను కదా, అందులో ఆ రేకుల్ని వేస్తూ ఉంటాను. లేకపోతే గుమ్మం బయట ఏదైనా డెకరేటివ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. మనం రోజు ముగ్గేస్తూ ఉంటాం కదా గుమ్మం మీద, అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను పూలు స్టోర్ చేసుకుంటూ ఉంటాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా వర్క్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దాని ద్వారా నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.